ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు మన డీల్ ఛానల్లో కనుక జాయిన్ అయిపోతే టెలిగ్రామ్లో అర్జెంట్గా వెళ్ళి మన డీల్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అది పనిచేయకపోతే టెలిగ్రామ్లో టీఆర్టీ డీల్స్ అని టైప్ చేయండి. ఎందుకంటే మీకు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సడన్గా ప్రైస్ డ్రాప్ అయినప్పుడు బెస్ట్ ఆఫర్స్ అనేది మేము ఎప్పుడు అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం. ఆలస్యం చేయకుండా ఫాస్ట్గా వెళ్ళి జాయిన్ అయిపోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చి మనం జిబ్రానిక్స్ నుంచి ఒక ప్రీమియం స్మార్ట్ వాచ్, వీల నుంచి ఖచ్చితంగా ఐకానిక్ లైట్ అనే ఒక స్మార్ట్ వాచ్ అయితే లాంచ్ చేశారు. సో ఇనీషియల్ ఆఫర్ కింద 3000 రూపాయలకే తీసుకొచ్చారు. లేటర్ ఆన్ దీన్ని 3500 లేదా అంతకంటే ఎక్కువ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ రోజు ఈ వీడియోలో దీన్ని మనం పర్చేస్ చేయొచ్చా లేదా అనేది క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఖచ్చితంగా వీడియో నేను వరకు అయితే చూడండి. సో బాక్స్ కంటెంట్స్ యాజ్ యూజువల్ అన్నింటిలో వచ్చినట్టు మనకి ఛార్జింగ్ కేబుల్ వస్తుంది, స్మార్ట్ వాచ్ వస్తుంది. అన్నిటికంటే భిన్నంగా మాత్రం ఒకటైతే ఇచ్చారు, అది మాత్రం క్యూఆర్ కోడ్ అనమాట. యూజర్ మాన్యువల్ క్యూఆర్ కోడ్ ద్వారా అయితే ఇచ్చారు, అదొక మంచి విషయం. సో దట్స్ ఇట్ బాక్స్ కంటెంట్స్. ఇక మెయిన్గా వాచ్ గురించి మాట్లాడుకుంటే మనకి చూడవచ్చు మీకు ఫస్ట్లీ డిజైన్. సో స్ట్రాప్స్ డిజైన్ అనేది నాకు చాలా బాగా నచ్చిందంటే, అంటే అందరు ప్లెయిన్గా ఇస్తారు కదా, వీళ్ళు కొంచెం ఏదో ఒక డిఫరెంట్ టెక్స్చర్ అయితే ఇచ్చారు, యూనిక్ అయితే ఉంది చూడడానికి ఖచ్చితంగా. సో స్ట్రాప్స్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఇక డైల్ డిజైన్ యాజ్ యూజువల్ ఉంటుంది, బట్ బిల్డ్ క్వాలిటీ మాత్రం సాలిడ్ అయితే ఉంది. సో మెటల్ బిల్డ్, వెరీ సాలిడ్. మీకు క్రౌన్ బటన్తో సహా చూడొచ్చు, సూపర్ సాలిడ్ బిల్డ్తో అయితే తీసుకొచ్చారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇక పేరింగ్ విషయానికి వస్తే మాత్రం జెఫిట్ 20 సిరీస్ యాప్ ఉంటుంది కదా, సో ఆ యాప్ అయితే మీకు అయితే సపోర్ట్ చేస్తుంది, ఈజీగా పే చేయొచ్చు. యాప్ ఇంటర్ఫేస్ ఇంకా స్టిల్ బిల్డ్ ఇంకా చాలా ఇంప్రూవ్ అయితే చేయొచ్చు, బట్ ఓకే, యాక్సెప్టబుల్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం మెయిన్ హైలైట్ ఇందులో వీళ్ళు ప్రీమియం వాచ్ అనడానికి బిల్డ్ క్వాలిటీ వన్ థింగ్ అయితే, సెకండ్ థింగ్ వచ్చేసి డిస్ప్లే. ఇందులో అమోలెడ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు, 1.78 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారన్నమాట. సో చాలా మంచి డిస్ప్లే, గుడ్ డిస్ప్లే, అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది, అది కూడా మీకు చాలా బ్రైట్గా ఉంటుంది డిస్ప్లే అనేది. నాకైతే పర్సనల్గా డిస్ప్లే అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఖచ్చితంగా ఈ ప్రైస్లో అమోలెడ్ డిస్ప్లే అనేది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. ఒకసారి వాచ్ యూఏ చూద్దాం, లేటర్ అని ఎవరి థింగ్ అయితే మాట్లాడుకుందాం. ఇక వాచ్ యూఏ విషయానికి వస్తే మాత్రం వెరీ సింపుల్, మీరు వాచ్ ఫేస్ చేంజ్ చేసుకోవాలంటే సింపుల్గా ఇట్లా లాంగ్ ప్రెస్ చేయండి, అక్కడ నుంచి అయితే మీరు వాచ్ ఫేసెస్ చాలా అంటే చాలా ఉంటాయి. రీసెంట్గా నేను చూసిన వాచెస్లో ఎక్కువ వాచ్ ఫేసెస్ ఉన్నది ఇదే మాత్రం ఇదే అని చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా మీరు డైరెక్ట్గా ఇంకా యాప్ నుంచి అయితే చాలా వాచ్ ఫేసెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక మంచి విషయం, చాలా బెస్ట్ స్టోరేజ్ అయితే ఉంది ఇందులో మీకు చూడడానికి. అండ్ ఆ తర్వాత కనుక మీరు పైనుంచి కిందికి స్వైప్ చేసినట్టయితే క్విక్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే బ్రైట్నెస్ చూడవచ్చు, 0లో ఉంది. అంతలోనే మీకు ఇంత బ్రైట్నెస్ ఉంది ఓన్లీ బికాస్ ఆఫ్ అమోలెడ్ డిస్ప్లే, ఆల్రెడీ చెప్పాను కదా. సో చాలా బ్రైట్ డిస్ప్లే, అవుట్డోర్లో కూడా మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. టు బి ఫ్రాంక్ మన కెమెరా కూడా క్యాప్చర్ చేయలేదు. అండ్ ఫ్లాష్, ఇట్లాంటి బ్లూటూత్ సెట్టింగ్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి మనం. సెట్టింగ్స్లో చూసినట్లయితే డిస్ప్లే, ఆటో స్లీప్ ఎంతసేపు ఉండాలి, మెన్యూ స్టైల్ టైప్ ఏంటి, బ్రైట్నెస్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీరు ఎక్కడ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాతకి కాల్ అలర్ట్ అయితే ఉంది, లో పవర్ మోడ్లోకి వెళ్ళొచ్చు, థియేటర్ అని మనకి ఒకటి కనిపిస్తూ ఉంది. అండ్ ఫోన్ కాల్ ఆన్లో ఉండాలి, ఆఫ్లో ఉండాలి అనేది చూడొచ్చు. బ్లూటూత్ రీసెట్ చేసుకుంటే మీకు రీసెట్ అయితే అవుతుంది, మీరు పేర్ చేసుకోవచ్చు మళ్ళీ. అండ్ వాయిస్ అసిస్టెంట్ చూడడానికి కనిపిస్తుంది, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇదే మెయిన్ మనకి. సో నేను ఇక్కడ ఎనలాగ్ పెడతాను, సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంటుంది మెయిన్ హైలైట్ ఇందులో. సిస్టమ్ సెట్టింగ్స్లో చూసినట్లయితే మీకు పవర్ ఆఫ్, రీస్టార్ట్ ఇట్లాంటివి అయితే చూడడానికి అయితే ఉంటాయి. ఇక ఓవరాల్గా అబౌట్ వాచ్ చూసినట్లయితే మీకు యాప్ ఏదైతే ఉంటుందో దాని యొక్క క్యూఆర్ కోడ్ చూడడానికి అయితే ఉంటుంది. సెట్టింగ్స్ అయితే ఇంతే, బట్ ఫుల్లీ కస్టమైజ్డ్ సెట్టింగ్స్ చాలా వరకు చాలా బెటర్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో చూడవచ్చు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే మనకి ఇలా ఉంటుంది. సో జస్ట్ ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఆన్ అవుతుందన్నమాట. సో ఇక బాటం నుంచి పైకి స్వైప్ చేస్తే మాత్రం మనకి మెయిన్ నోటిఫికేషన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడవచ్చు మీకు సింపుల్గా హౌ ఈజ్ యువర్ డే గోయింగ్ అని చెప్పేసి. మెసేజ్ మాత్రం చాలా ఫుల్ వ్యూ చదవచ్చు, అండ్ డిలీట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మీరు డిలీట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఒక మంచి విషయం, చాలా బెటర్ అయితే ఉంది మెసేజ్ వ్యూ. అండ్ ఇక లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ స్వైప్ చేస్తే మనకి మెయిన్ మెనూ అయితే వస్తుంది. నేను హనీకామ్లో పెట్టాను, మీకు ఒకవేళ లీస్ట్ నచ్చితే లీస్ట్లో పెట్టుకోవచ్చు. చాలా స్మూత్గా అయితే ఉంది, నాకు ఎక్కడ ఇష్యూ అని అయితే అనిపించలేదు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఆప్షన్స్ అయితే మనకి ఇందులో చూడాలనుకుంటే, ఒకవేళ మనం మెన్యూ స్టైల్ చేంజ్ చేసుకోవాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లేకి వెళ్ళి కనుక మీరు చూసినట్టయితే మెన్యూ స్టైల్ సెలెక్ట్ చేసుకొని నేను లీస్ట్ వ్యూ పెడతాను. ఇప్పుడు చూడొచ్చు లీస్ట్ వ్యూ అయితే ఉంది. సో మెన్యూలో మనం ఆప్షన్ చూసినట్లయితే పెడోమీటర్ ఉంది, అండ్ అలానే మనకి ఫోన్ కాల్ ఆప్షన్, డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి కాల్ చేయొచ్చు, మీకు కాంటాక్ట్ సేవ్ చేసుకోవచ్చు, అండ్ అలానే డైరెక్ట్గా డైల్ పాయింట్ నుంచి డైల్ చేసుకొని మాట్లాడుకోవచ్చు, లేదంటే రీసెంట్ కాల్ హిస్టరీ కూడా ఉంటుంది. అండ్ హార్ట్ రేట్, స్లీప్, SPO2, బీపీ అన్నీ కూడా మనకి ఇక్కడ చూడడానికి అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అలానే చూసినట్లయితే హెల్త్ ఫీచర్స్ అయితే చాలా ఇచ్చారు, అండ్ వెదర్, షట్టర్, ప్లేయర్ ఇవన్నీ అన్నింటిలో ఉండే మనకి మోస్ట్లీ చూడడానికి ఉంటాయి. క్యాలిక్యులేటర్తో సహా మనకి అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. ఫ్లాష్ లైట్ ఉంటుంది, అండ్ గేమ్స్ ఉంటాయి ఇందులో. ఇంట్రెస్టింగ్ థింగ్, 2 గేమ్స్ అయితే ఉంటాయి, బోర్ కొట్టినప్పుడు ఈ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అండ్ ఓవరాల్గా మాత్రం యూఐ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇంకా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ అంటే మాత్రం మనకి మెయిన్ పెడోమీటర్ అయితే కనిపిస్తుంది. స్టెప్స్ ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, హార్ట్ రేట్, అండ్ అలానే మనకి చూసినట్లయితే బీపీ, SPO2 ఇవన్నీ కూడా చూడడానికి అయితే కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్గా యూఐ అయితే. మీరు ఒకవేళ క్రౌన్ బటన్ కనుక ఇలా
స్వైప్ చేసినట్లయితే మీకు వాచ్ ఫేసెస్ అనేది చాలా ఈజీగా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఆ సౌండ్ కూడా మీకు చాలా సాలిడ్గా అయితే వస్తుంది. ఇదైతే నాకు బాగా నచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. సో చూసారు కదా వాచ్ అనేది ట్రాకింగ్ అనేది మరీ యాక్యురేట్గా తీసుకోమాకండి. కొంచెం అప్పుడప్పుడైతే హార్ట్ రేట్ బాగానే ఉంది కానీ బట్ SPO2 అనేది మీరు రిలే అయితే అవ్వద్దు. సో రిమైనింగ్ ట్రాకింగ్ అంతా ఓకే యావరేజ్ అనఫ్ అనేది చెప్పుకోవచ్చు. అదర్ ఫీచర్ చూసుకున్నట్లయితే మనకి IP67 రేటింగ్తో వస్తుంది. ఇందాక చెప్పినట్టుగా బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది, మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో 3000 రూపాయలకి తీసుకోవచ్చు అన్న అంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఈ బిల్డ్ క్వాలిటీ, ఈ డిస్ప్లే అండ్ ఆ యూజర్ ఇంటర్ఫేస్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే మాత్రం 3000 రూపీస్కి అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. 3000 కంటే ప్రైస్ పెరిగింది అనుకుంటే మాత్రం అక్కడ మీకు చాలా వేరే ఆప్షన్స్ కూడా మీకు చూడడానికి అయితే ఉంటాయి. సో బెటర్ వాటికి వెళ్ళమని అయితే చెప్తాను. బట్ 3000 రూపాయలకైతే ఇనీషియల్గా అయితే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు అని అయితే చెప్పగలను. సో ఎటువంటి లాంగ్ టర్మ్ రివ్యూ అయితే కాదు, ఇది జస్ట్ నేను కొద్ది రోజులు యూజ్ చేశాను, క్విక్ రివ్యూ అని చెప్పుకోవచ్చు. లాంగ్ టర్మ్ రివ్యూలా కన్సిడర్ చేసి సీరియస్గా అయితే తీసుకోవద్దు అనమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీకు దీనికి సంబంధించిన ఒక కమ్యూనిటీ పోస్ట్ పెడతాను, దీనికి సంబంధించిన రివ్యూ అనేది ఇన్ డీటెయిల్గా. సో వన్స్ అగైన్ చెప్తున్నాను, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.